విజయనగరం జిల్లా బీజేపీ రాష్ట్ర ఓబీసీ సంస్థ కార్యదర్శి దొడ్డి సూర్యారావు తన ఇంటి వద్దనే ప్లకార్డులు పట్టుకుని నల్ల బ్యాడ్జి కట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న రెండు ముఖ్యమైన చర్యలు కరెంట్ బిల్లు అధిక రేట్లు పెంచడం మరియు ప్రభుత్వ భూములను అమ్మడం ప్రజా వ్యతిరేక చర్యలని కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వలన పనులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యుత్ బిల్లు రేట్లను పెంచడం సరికాదని మరియు ప్రభుత్వ భూములు అమ్మడం ప్రజా వ్యతిరేక చర్యలని వెంటనే మానుకోవాలని అన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు రెండు అంశాలపై ఒకటి విద్యుత్ ఛార్జీలు బాధ్యుడిపైన రెండు ప్రభుత్వ భూములు అమ్మకంపైన మేము ఈ రోజు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు తమ తమ ఇళ్లల్లో మాస్కులు కాకుండా బ్లాక్ రిబ్బన్ మూతికి కట్టుకొని నిరసన 11 నుంచి 12 గంటల వరకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధి వచ్చి లాక్డౌన్ తో ప్రజలంతా పేద సామాన్యులంతా అల్లాడిపోతుంటే ఆదాయం లేకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కరెంట్ బిల్లుల్ని రెండు నెలలకు ఒకసారి తీసి టారిఫ్ను పెంచి బిల్లుల్ని వందల వేల రూపాయలు వసూలు చేయడానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరమైన దురదృష్టకరమైన విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ బాధుడి వల్ల రెండో అంశం ఏంటంటే ఏదైతే పేద సామాన్యులకు ఉన్న రేషన్ కార్డు అలాగే పెన్షను ఈ యొక్క టారిఫ్ వలన 100 యూనిట్లు 200 యూనిట్లు 300 యూనిట్లు రెండు నెలలకు ఒకసారి తీయడం వలన ఆ యూనిట్లు పెరిగిపోవడం వల్ల మా కార్డులు ఎక్కడ పోతాయి మా పెన్షన్ ఎక్కడ పోతుంది అని భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల మీద చర్య తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు కరెంటు బిల్లులు ఎలా కడతారు? అసలు ఆదాయమే లేకపోతే కరెంటు బిల్లు ఎట్లా కడతారు? మీరు పూర్తిగా ఈ లాక్డౌన్ కాలానికి ఎంత కాలం అయితే లాక్డౌన్ విధిస్తున్నారో అంతకాలానికి పూర్తిగా కరెంటు బిల్లు రద్దు చేయాలి రాష్ట్రంలో అని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులకి జవాబుదారిగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఆస్తులకి ధర్మకర్తలా ఉండాలి. అలాంటిది పోయి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో భూములు అమ్మడము ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఇలా కానీ చేసినట్లయితే రానున్న తరాలకి రానున్న అవసరాలకి అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వేలలో అమ్మేసి వేలలో అమ్మేసి అప్పుడు లక్షల్లో కోట్లలో కొంటారా గజాలని? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా ఆ జీవోని రద్దు చేసుకోమని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం.